శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం గ్రామంలో గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీసీ సంక్షేమ హాస్టళ్లకు టీడీపీ పునాది వేసిందన్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ పాలనలో గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేశారన్నారు. వసతులు లేక పేద విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇంకా గురుకుల సంక్షేమ హాస్టల్స్ లో సంఖ్యను పెంచడానికి సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతానికి అడిగిన వెంటనే సీఎం పాఠశాలను మంజూరు చేయడం సంతోషం కలిగించిందని చెప్పారు. పేద విద్యార్థుల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేశారు. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అప్పుడు బడుగు పడిన వర్గాల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి అనే ఆశయంతో ఆనాటిలోనే ఎన్నో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ బడుగు పడిన పిల్లలందరూ చదువుకోవాలని, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఆ రోజే అన్న నందమూరి తారక రామారావు గారు మన బీసీ బిడ్డలందరూ బాగుండాలనే గొప్ప సంకల్పంతోనే అనేక రెసిడెన్షియల్ స్కూల్స్, మరి అదేవిధంగా బీసీ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారిదే. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి హాస్టల్స్ జరగలేదు, ఏ విధంగా కూడా జరగలేదు. కనీసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లోకి వెళ్తే మినిమం ఫెసిలిటీస్ అంటే చిన్న చిన్న రిపేర్లు కూడా వాళ్ళు 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. నిజంగా దారుణమైన పరిస్థితి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, మళ్ళా మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, సార్ మా ప్రాంతానికి బడుగు పడిన వర్గాల ప్రాంతం ఇది, మా రాయలసీమలో మరికొన్ని బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావాలి అని అడగగానే ఎంతో ప్రయాసతో అధికారులు పక్క పరుగును పెట్టించి, పరుగున వాళ్ళు కూడా పనిచేస్తూ నన్ను పరుగులు పెట్టించి అధికారులు